నమస్కారం, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ముఖోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చుండ్రు వీరవేకుడు సత్యనారాయణ, ఈవో ముత్యాల సత్యనారాయణ, బోళ్ళ శ్రీను, గోళ్ళ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అరాచక పాలన సాగిస్తున్నాయని సిపిఐ మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ అన్నారు. సూర్యారావుపాలెం గ్రామంలో వంక నాగమణి, బాకలపూడి వీరరాఘవులు అధ్యక్షతన జరిగిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, మహిళా నాయకురాలు వంక నాగమణి, ఏరియా కార్యదర్శి కొనాల భీమారావు, గిద్దా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ముస్లిం మత గురువును చంపి మత గ్రంథాలను దహనం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకులో శుక్రవారం ముస్లిం సోదరులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర సెంటర్లో మానవహారాన్ని జరిపారు. శాంతియుతంగా తాము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. మసీద్ దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర మత గ్రంథాల పట్ల అసహనం, ద్వేషం ఉన్నవాడు మనిషే కాదని పలు గ్రంథాలు తెలుపుతున్నాయని అన్నారు. సర్వ ప్రాణుల పట్ల సమభావం కలిగి ఉండాలని భగవద్గీత సైతం చెబుతోందని అన్నారు. మానవాళి ఆశ్చర్యపడవలసిందిగా అలాంటి సంఘటన ఇవాళ రాజమండ్రిలో జరిగింది. ఇప్పుడు కనీవిని ఎరగని విషయం ఆంధ్ర రాష్ట్రంలో మసీద్ గురువు గారిని చంపేసి గ్రంథాలని కాల్చేసి మసీదు కూడా నిప్పు పెట్టేసి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ఏకమై ఒక ముస్లిం సోదరులే కాదు ముస్లిమేతరులు కూడా సభ్య సమాజం అందరూ కూడా మేము శాంతియుతంగా ఒక ప్రొసెషన్ చేసి దీని యొక్క నిరసన తెలుపుతున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగింది జరగకుండా ఉంటాం. ఒకటి జరిగిన దానికి వాళ్ళకి తప్పకుండా శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఎవరైతే ఇది చేశారో వాళ్ళని ముందు కనిపెట్టి వారు ఎందుకు చేశారో అనేది కాదు, ఇది ఎవరు చేశారో చూసి తప్పకుండా చట్టం ఒక వాళ్ళకి శిక్ష విధిస్తుందని చెప్పి మేము నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ అసహనం, ద్వేషం ఇలాంటివి ఉంటే అసలు ఒక అతనికి విశ్వాసం లేనట్టు, ఏ గ్రంథం మీద కూడా విశ్వాసం లేనట్టు. భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది, ఎవరైతే సర్వ ప్రాణులు ఎడల సమభావం కలిగి ఉంటాడో, అందరికి దయాభావంతో దయాగుణంతో కలిసి ఉంటాడో వాడే విశ్వాసి. తణుకులోని 34 వార్డుల ప్రజలకు నిత్యం గోదావరి జలాలు అందించేందుకు అవసరమైన 60 ఎకరాల 6 సెంట్ల భూమిని తణుకు మున్సిపల్ పంప్ హౌస్ వద్ద కాకరపూర్ వద్ద సేకరించారు. ఈ భూమిని తణుకు మున్సిపల్ కమిషనర్ జి సాంబశివరావుకు శుక్రవారం పెరవలి తహసీల్దార్ జితేంద్ర అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, కౌన్సిలర్ ఎల్బూడి ఈశ్వరరావు, పంపన నాగపద్మారావు, తాపూడి మార్తీరు, వల్లూరి గంగారావు, గంటి కృష్ణ మాట్లాడుతూ స్థల సేకరణకు సహకరించిన నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ, మంత్రి పీతాని సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు నియోజకవర్గ గౌడ సంఘాధ్యక్షునిగా కోట నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.
తణుకులో జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షునిగా కామన సూర్యచంద్ర, చిట్టికల్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కొండెట్టి శ్రీనివాస్, కార్యదర్శిగా దాసరి ముచ్చలరావు, సహాయ కార్యదర్శులుగా ఆర్ శ్రీను, ఏవి సూర్యనారాయణ, కోశాధికారిగా బి శ్రీనివాస్, బి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. పైడిపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున శ్రీ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సంఘటనలో సజీవ దహనం అయింది. కరెంటు లేకపోవడంతో కిరోసిన్ దీపంతో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు మంటలను అదుపులోకి తెచ్చేలోగా పైడమ్మ సజీవ దహనం అయింది. మామూలు పైడమ్మ ఇల్లు బాగా ఇవ్వండి, మంట పైన వచ్చేస్తుందండి. అవి బాబు పైడమ్మ ఇల్లు అండి ఇవ్వండి. గబ వాళ్ళు ఆడబోతుంది నాగరాయిని లేపి ఆడిపోవండి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ. తర్వాత పైడమ్మ ఏది అని ఎదిగి మంటలో ఉందండి. దానికి చూడలేదండి, అవన్నీ ఆడిపోయిన తర్వాత పైడమ్మ ఏదైనా ఆడ చూసి చేస్తే అప్పుడు పైడమ్మ మంటలో ఉంది. ఏం లేదు, ఆవిడ ఏమో ఉంది, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఆ దేహం ముద్దు దిగింది పడుకుంటుందండి. ఇది వరకే ఇంటి పక్క కదండి, మాకు అందరు తెలుసుకున్న విషయమే కదా. అదే ముడ్డు అండిపోయిందో మీకు వాళ్ళు తగిలి అనుకున్నాను మా లెక్కని. శేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఓం నమో వెంకటేశాయ.
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా ఈ ఊరు గ్రామస్తులే కాకుండా ఈ చుట్టుపక్కల దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో భక్తులు తండోపతండాలుగా తరలి చూస్తున్నారు ఆ స్వామిని దర్శించుకోవడం. వద్ద ప్రత్యేక హోమాలు చేశారు. రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పుణ్యాహవచనం, పంచాంగ వ్యారాధన, ముఖమండప ఆరాధనలు విశేషంగా నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వేరవాసరం మండలంలో 6 కోట్ల రూపాయలతో తలపెట్టిన రాయకుదురు బొదరాయుడు చెరువు గ్రామాల ప్రధాన రహదారి విస్తీర్ణ పనులకు ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి దాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రహదారి విస్తీర్ణకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. 2018 మార్చి నాటికి ప్రతి గ్రామంలోనూ 100% రహదారులు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు ఎరకరాజు చిన్నబాబు, గ్రామ సర్పంచ్ విప్పత్తి సోదమని, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, స్థానిక నాయకులు గోరగాని సత్యనారాయణ, గడ్డం భాస్కరరావు, వీరవెల్లి చంద్రశేఖర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మరి సుమారుగా 5-6 గ్రామాలు కలిపే రోడ్డు. ఈ రోడ్డు వలన బోదారాయుడు చెరువు నుంచి కొలిదివాడ మీదగా రాయకుదురు వరకు ఉన్న అన్ని గ్రామాలకి ఎంతో మేలు జరిగే రోడ్డు. 2 కిలోమీటర్లు భయపడి సిమెంట్ రోడ్డు, మిగిలింది తాడు రోడ్డు. 15-18 అడుగులు వెళ్ళకపోయి సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోడ్డు విస్తరణ చేయడానికి 18 అడుగులు రోడ్డు, 8-3 అడుగులు ఇటు 3 అడుగులు ధనానికి సరిపడా ఆ స్థలాన్ని మీరు ఎవరైనా ఆక్యుపై చేసుకున్నా, ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా తొలగించి ఇచ్చినట్లయితే ఈ రోడ్డు శాశ్వతంగా ఉంటుంది. అభివృద్ధి రోజు 12 గంటలు పనిచేస్తున్నటువంటి మన శాసనసభ్యులు అంజుబాబు గారు ఇవాళ వీరవాసరం మండలంలో ఆయన అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఫస్ట్ నవరూరు నుంచి అండలూరు వరకు 2.5 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే వీరవాసరం నుంచి ఒట్టిగూడెం దాకా 1.5 కోట్ల రూపాయలతో మరి రోడ్డు వేయడం జరిగింది. అదే కాదు, ఇవాళ రాయకూరు కానీ వేరువేలపాలెం కానీ నడపనోడిపాలెం కానీ చింతలకోటి గారు ప్రజలు మరి నిజంగా రాయకూరులో ఎత్తిపోతల పథకం, ఎందుకంటే మరి 7 కోట్ల రూపాయలతో రాయకూరులోని అలాగే చింతలకోటి గారు ఎత్తిపోతల పథకం మరి 2-3 రోజులు అది కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భీమవరం నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారా దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయాల్లో భక్తులు స్వామి కీర్తనలను ఆలపించారు. దర్శనం అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నాలుగో నివేదన పట్టుకొస్తున్న ప్రశాంతి గారు స్వామివారికి శ్రీరామ.
శ్రీ పర్వదినం సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే రావులపాలెంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి 72వ ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుండి రావులపాలెం చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ వెంకటేశ్వర భజన బృందంతో భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోనసీమలోని వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే దేవాలయాల ముందు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆయా ఆలయాల అధికారులు భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాజోరు నియోజకవర్గం పరిధిలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండి భక్తులు తరలివచ్చారు. సుమారు 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అమలాపురం నుండి విచ్చేసిన భక్తులు పులపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే మామిడి కుదురు మండలంలోని అపనపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయానికి కూడా శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర వైనతేయ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన లక్ష చామంతి పూజలో పాల్గొన్నారు. వివిధ పథకాల ద్వారా 141,380 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో బాబురావు చెప్పారు. కాగా అమలాపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వివిఎస్ఎన్ మూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ముమ్మడివరం నియోజకవర్గంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కేశవస్వామి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. వేకవజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు పారాయణాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సహస్రనామాలు పఠించారు. పల్లెపాలెంలోని శ్రీహరి సాంకేతిక మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్య వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాలయాల్లో నివసించే రామదత్త స్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన పేరుచెర్ల ముక్కురాజు రాజశ్రీ దంపతులు ప్రధాన పీఠంపై ఆసీనులై వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం లోకశాంతి కోసం హోమం చేశారు. సుమారు 1,000 మంది దంపతులు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. వ్రతం ఆచరించే దంపతులకు పూజా సామాగ్రి తదితర పూజా ద్రవ్యాలను ముక్కురాజు దంపతులు ఉచితంగా అందజేశారు.
నాయక గ్రామంలో నూతనంగా నిర్మించిన మిలీనియం 2005 బుద్ధ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు ఈ నెల 31వ తేదీన ఆవిష్కరిస్తారని నిర్వాహకులు బత్తుల లక్ష్మణరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గుర్రం జాషువా, నక్క ఆనందరావు, గుర్రం మల్లేష్, గుర్రం పెద్దబాబు ఉన్నారు. ఈనాటి బంగారు మఠం. అహంకారం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజయ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.